ఈరోజు మనం బీన్స్ తో పాటు కొన్ని కూరగాయల్ని మిక్స్ చేసి సాంబార్ తయారు చేస్తాము. దీనికోసం కంది బ్యాడల్ని కుక్కర్లో వేస్తూ ఉన్నాను. అర్ధ గంట సేపు నానబెట్టినాను. కంది బ్యాడల్లో ఉడికేందుకు నీళ్లు వేస్తూ ఉన్నాను. పచ్చిమిరపకాయ, అల్లము, కొత్తిమీర, ఒక స్పూన్ అంత ఆయిల్, పసుపు. ఇప్పుడు కుక్కర్ మూత ఉంచి 3-4 విసిల్ వచ్చేంత వరకు ఉడికించాలి. చూడండి, కంది బ్యాడలు ఉడికిపోయింది. ఇందులో దంట్లు, బీన్స్, బంగాళదుంపలు పీసు పీసులుగా కట్ చేసి తీసుకుంటూ వేస్తూ ఉన్నాను. ఏవైనా కూరగాయలు అంటే క్యారెట్ కానీ బీన్స్ కానీ జతలో వేసుకోవచ్చు. టమోటా పేస్ట్ మిక్సీకి వేసి వేస్తూ ఉన్నాను. కొద్దిగా చింతపండు, కొంచెం కొబ్బరి, కొబ్బరి కావాలంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు. మరియు సాంబార్ పౌడర్ వేస్తూ ఉన్నాను. సాంబార్ పౌడర్ డిస్క్రిప్షన్ బాక్స్లో రెసిపీని పెట్టినాను. రుచికి సరిపడే ఉప్పు, కొద్దిగా బెల్లము, కొద్దిగా నీళ్లు పోస్తూ ఉన్నాను. దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. సాంబార్కి తర్వాత పెడతాము. బాణలిలో ఆయిల్ వేస్తూ ఉన్నాను. ఆవాలు, ఇంగువ, జీలకర్ర, కరివేపాకు. దీన్ని సాంబార్లో వేయాలి. కుక్కర్ మూతలు ఉంచి 2 విజిల్ వచ్చేంత వరకు ఉడికించాలి. సాంబార్ రెడీ అయ్యింది. దీన్ని సర్వింగ్ బౌల్లో తీసుకుంటూ ఉన్నాను. సాంబార్ అన్నంలోకి కానీ చపాతీలోనికి కానీ చాలా బాగా ఉంటుంది. చూడండి, బీన్స్ మరియు కొన్ని కూరగాయలు కలిపి చేసేటువంటి సాంబార్ రెడీ.